గంటా శ్రీనివాసరావు మీద తెలుగుదేశం పార్టీలోనే గరం గరంగా ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం మిగతా అందరూ నేతలకి పాజిటివ్గానే ఉంటుంది. గంటా విషయాన్ని ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ఒకటి అక్కడ కీలకమైంది ఐటీడీపీ, ఏదైతే టీడీపీకి కీలకమైనటువంటి సోషల్ మీడియా విభాగం ఉందో దాన్ని నడిపేది అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి కాబట్టి ఆ టీం అంతా కూడా ఓ రకంగా గంటని తెలుగుదేశం సోషల్ బాయ్కాట్ చేసిందని చెప్పచ్చు. మామూలుగా మిగతా నేతల మీద ఏదన్నా జరిగితే రివర్స్ అటాక్ సీరియస్గా చేస్తారు, గంటా విషయంలో సైలెంట్ అయిపోతూ ఉంటారు. రెండవది వాళ్లే హైలైట్ చేస్తున్నట్టుంది, ఐ మీడియా ఐటీడీపీ కావచ్చు లేదంటే ఇతర సోషల్ మీడియా విభాగాలు టీడీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా గంటా రాజీనామాను అస్సలు ఓన్ చేసుకోలేదు. ఎందుకు ఓన్ చేసుకోలేదంటే అది స్పీకర్ ఫార్మేట్ కాదు అనుకునేటట్టయితే కనుక వీళ్ళందరూ మామూలుగా ఇదివరకు స్పీకర్ ఫార్మేట్లో లేకపోయినా అప్పట్లో రాష్ట్ర విభజన టైంలో దేవుని నోమాలు వీళ్ళందరూ ఇంకేముంది చేసేశారు రాజీనామా అయిపోయింది, ఒకటి ఇచ్చారు, రెండు ఇచ్చారు, 50 ఇచ్చారు, 200 ఇచ్చారని చెప్పి చెప్పలేదా? ఇప్పుడైనా చెప్తారు, కావాలనుకుంటే తిమ్మిని బమ్మిని చేయడం అనేటువంటి చాలా ఈజీ, అట్లాగ చేసేయగలరు, కానీ చేయలేదు. ఎందుకు అంటే అమరావతి విషయంలో ఈయనకి వాళ్ళకి వచ్చినటువంటి విభేదం. అమరావతి అన్నటువంటి దాన్ని మూడు రాజధానులను ప్రకటించాక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని స్వాగతించారు గంట, తెలుగుదేశం పార్టీ అభిమతానికి విరుద్ధం. సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి వాళ్లతో మీటింగ్ అయ్యి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వాళ్లతో దానికి అనుకూలంగా ఒక తీర్మానం కూడా చేయించి పత్రికలకు రిలీజ్ చేశారు. అంటే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని తెలుగుదేశం అంగీకరిస్తోంది అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చారు. అది అమరావతిలో ఉన్నటువంటి టీడీపీ వాళ్లే నిలదీసుకొచ్చారు, కృష్ణా గుంటూరు జిల్లా వాళ్లే నిలదీసుకొచ్చారు. ఇది ఎట్లాగ పార్టీ అక్కడ మాట ఎక్కడ, ఇక్కడ మాట ఎక్కడ. అయితే అదృష్టవశాత్తు ఉద్యమకారుల్లో అత్యధికంగా టీడీపీ వాళ్లే ఉన్నారు కాబట్టి దాన్ని హైలైట్ కానియలేదు. ఈవెన్ మీడియా పరంగా కూడా సాక్షి వాళ్ళేమో దాన్ని హైలైట్ చేశారు, కానీ మిగతా అనుకూల పత్రికలన్నీ కూడా దాన్ని ఒక చిన్న అంశం కిందనే తోసిపుచ్చేసినాయి, దాంతో సైలెంట్ అయిపోయింది. అయితే అప్పటి నుంచి గంటా మీద వైలెంట్గానే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ప్రస్తుతం వాళ్లే క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే అమరావతి టైంలో రాజీనామా చేయడం చేతకాలేదా, మూడు రాజధానులకు మద్దతు ప్రకటించావు, ఇప్పుడు వచ్చేటప్పటికి దీనికి రాజీనామా చేస్తావా, అంటే నీ స్వార్థమే తప్పించి పార్టీ పరమైనటువంటిదేం లేదా అంటూ ప్రచారం వాళ్లే చేస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీలోనే ఒంటరి వారయ్యారు గంటా.